గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? నా పేరు వి జీవన్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జెడ్పిహెచ్ఎస్ ఖాజీపూర్. ఇప్పుడు మనం 10వ తరగతి గణితంలో 5వ చాప్టర్లో వర్గ సమీకరణాలలో ఇవ్వబడిన వర్గ సమీకరణాన్ని సూత్రం ఉపయోగించి ఏ విధంగా సాధించాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఈ పద్ధతిలో ఉపయోగించే సూత్రాన్ని గనక మనం పరిశీలించినట్లయితే బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వర్గ సమీకరణం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు 0 యొక్క మూలాలు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనగా మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a మరియు మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని రెండు రకాల వాస్తవ మూలాలను మనం ఇక్కడ కనుగొనవచ్చు. ఒక ఉదాహరణను పరిశీలించినట్లయితే సూత్రం ఉపయోగించి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 0 అను వర్గ సమీకరణంను సాధించండి అనే ఒక ఉదాహరణను తీసుకుంటే దీని యొక్క సాధన ఇవ్వబడిన వర్గ సమీకరణం ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 0. దీనిని మనం వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపంలోకి మార్చినట్లయితే అనగా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 రూపంలోకి మార్చగా మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ 3x ప్లస్ మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 0గా మనకు ఈ వర్గ సమీకరణం ఇవ్వబడిన వర్గ సమీకరణం మారిపోతుంది. అంటే సాధారణ రూపంలో ప్రతి పదం ముందు ధన గుర్తు ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా మనకు ఇవ్వబడిన సమీకరణంలో కూడా ప్రతి పదం ముందు ధన గుర్తు ఉండే విధంగా మనం మార్చుకున్నాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఏ కాబట్టి మనకు ఇవ్వబడిన సమీకరణంలో కూడా ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం 1 అవుతుంది అనగా ఏ ఈక్వల్ టు 1. అదేవిధంగా ఎక్స్ యొక్క గుణకం బి మనకు ఇవ్వబడిన సమీకరణంలో ఎక్స్ యొక్క గుణకం మైనస్ 3. అదేవిధంగా సి స్థిర సంఖ్య ఇస్ ఈక్వల్ టు మైనస్ 4. ఇప్పుడు ఏ బి సి ఈ మూడు విలువలను గనక మనం బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 బి స్క్వేర్ మైనస్ 4ac ప్రతిక్షేపించినట్లయితే బి స్క్వేర్ అనగా మైనస్ 3² మైనస్ 4ac అనగా మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ మైనస్ 4. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే మైనస్ 3² అనగా ప్లస్ 9 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ మైనస్ 4 అనగా ప్లస్ 16. 9 + 16 = 25. ఇప్పుడు మనకు బి స్క్వేర్ మైనస్ 4ac యొక్క విలువ 25 వచ్చింది. ఈ విలువ 0 కంటే పెద్దది కాబట్టి మనకు ఇవ్వబడిన వర్గ సమీకరణానికి రెండు వేర్వేరు వాస్తవ మూలాలు సాధనలు ఉంటాయి. ఇప్పుడు మనం సూత్రాన్ని గనక పరిశీలించినట్లయితే బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు 0 యొక్క మూలాలు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఏ బి సి ఈ మూడింటి విలువలను మనం ఈ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ప్రతిక్షేపించినట్లయితే మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 3² మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ మైనస్ 4 బై 2a అనగా 2 × 1. దీన్ని మనం సూక్ష్మీకరించినట్లయితే మైనస్ ఆఫ్ మైనస్ 3 = 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్
మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అనగా ప్లస్ నైన్, మైనస్ ఫోర్ ఇంటూ వన్ ఇంటూ మైనస్ ఫోర్ అనగా ప్లస్ సిక్స్టీన్ బై టూ ఇంటూ వన్ అనగా టూ ఇస్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ ప్లస్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ బై టూ ఇస్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అనగా ఫైవ్ బై టూ. దీన్ని మనకు రెండు విలువలను ఇక్కడ మనం రాసుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ఒకసారి త్రీ ప్లస్ ఫైవ్ మరొకసారి త్రీ మైనస్ ఫైవ్ అని మనం రాసుకోవచ్చు. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఫైవ్ బై టూ, అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు త్రీ మైనస్ ఫైవ్ బై టూ. ఇక్కడ చూడండి x ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఫైవ్ అనగా ఎయిట్ బై టూ, x ఈజ్ ఈక్వల్ టు దీన్ని రెండుతో కొట్టివేయగా రెండు నాలుగు ఎనిమిది కాబట్టి ఫోర్, x ఈజ్ ఈక్వల్ టు ఫోర్. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు త్రీ మైనస్ ఫైవ్ అనగా మైనస్ టూ బై టూ, దీన్ని కూడా రెండుతో కొట్టివేయగా మనకు మైనస్ వన్ వస్తుంది, అనగా x స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు జీరో అని వర్గ సమీకరణం యొక్క సాధన x ఇస్ ఈక్వల్ టు ఫోర్ మరియు x ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ అవుతుంది. ఈ విధంగా మనం సూత్రం ఉపయోగించి ఒక వర్గ సమీకరణాన్ని సాధించవచ్చు. ఓకే, అర్థమైంది కదా స్టూడెంట్స్? ఒకసారి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కలిసి ఈ క్రింద ఇక్కడ చూపబడిన నాలుగు వర్గ సమీకరణాలను సూత్రాన్ని ఉపయోగించి సాధించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.